సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతుందన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకారు తెలంగాణలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్ల తీరుపై ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు గత ఏడాది ఇదే సమయానికన్నా ఈరోజు దాదాపు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామన్నారు కోతలు జరుగుతున్న ప్రాంతాల వారిగా ఆరు వేల నూట ఇరవై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమే కాకుండా ముప్పై ఐదు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసి మూసేశామన్నారు రాష్ట్రంలోని నాలుగు లక్షల పదహారు వేల మందికి పైగా రైతుల వద్ద నుంచి దాదాపు ఇరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామని ఈ ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు చేరవేస్తున్నామన్నారు మిల్లలు గుర్తించిన విలువ రెండు వేల మూడు వందల తొంభై కోట్లకు గాను రెండు వేల నూట యాభై నాలుగు కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు సాధారణంగా నవంబర్ డిసెంబర్ మాసాల్లోనే అధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు గన్నీలు టార్పలిన్లు మాయిశ్చరైజ్ మెషన్లు ప్యాడీ క్లీనర్లు తదితరాలు అన్ని సమకూర్చమని ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్